ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికలు జరగలేదు, అప్రజాస్వామికంగా జరిగింది, నియంతృత్వంగా జరిగింది, నిర్బంధంలో జరిగినాయి. ప్రజలందరినీ భయ ప్రాంతాలకు మద్యము లేకపోతే ఇతరత్రానికి లోబర్చుకొని ఈనాడు ఎన్నికలు జరిగినాయి. అటువంటి దుర్మార్గమైనటువంటి ఎన్నికల వ్యవస్థ ఈనాడు జరిగి దళితులను మోసం చేసినటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనబడుతుంది. మేము అందుకే అడుగుతున్నాం, దళితులందరికీ 3 ఎకరాలను ఇవ్వాలి, రైతు బంధు పథకం కింద 30,000 రూపాయలను ఇవ్వాలి అనేటటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ప్రతి దళిత కుటుంబానికి 30,000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది అనేటటువంటి మేము చెప్పదలుచుకున్నాం. అదే పద్ధతిలో గిరిజనుల పైన ఉంది అనేటటువంటిది. ఏదో కమ్యూనిస్టులు కదా ఎర్ర నిండాలు పట్టుకుంటారు, ఏదో ధర్నాలు చేస్తారు, ఇది అయిపోతుంది అనేటటువంటిది జిల్లా యంత్రాంగం ఆలోచన చేస్తే, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అనేక కేసులలో నిర్వాసితులకు సంబంధించినటువంటి పోరాటాల్లో నిర్బంధించి పోరాటం చేసి మెడలు వంచి విజయం సాధించినటువంటి ఎర్రజెండాలు ఈ జిల్లాలో మాత్రం ఊరుకోవు. మీరు జరగకండి. పూర్ రైతులందరూ కూడా భూములు లేవు అనేటటువంటి స్పష్టంగా చెప్తున్నారు. ప్రతి గ్రామంలో పూర్ భూమి రైతులు, గిరిజన రైతులు గొడవ అంటే నడుస్తున్నారు. భూములకు దూరమై ఫారెస్ట్ భూములకు దూరం చేస్తున్నారు, అసైన్డ్ భూములకు దూరం చేస్తున్నారు, సీలింగ్ భూములకు దూరం చేస్తున్నారు, పట్టా భూములు ఉన్నటువంటి వాళ్ళకి భూములు ఇవ్వకుండా దూరం చేస్తున్నారు. కోరంగల్లో ఉన్నటువంటి 1,200 ఎకరాల సీలింగ్ భూములని ఇదే ప్రభుత్వం కాపాడింది. కాబట్టి ఇటువంటిదంతా కూడా ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ప్రత్యేకంగా పేద రైతుల మోసం అనేటటువంటిది దగా జరుగుతుంది. ఈ దగాకు వ్యతిరేకంగా, మోసానికి వ్యతిరేకంగా పట్టా పాస్ పుస్తల కోసం, రైతు బంధు కోసం ఇది ప్రజా ఉద్యమం, రైతాంగ ఉద్యమం. ఈ ఉద్యమాన్ని మేము కొనసాగిస్తున్నాం. మీ అందరికీ తెలవాలి, మొన్ననే సిఐ ఈ రోజు కాపలు కాస్తున్నటువంటి జవాన్లు వీర మరణం పొందడం జరిగింది. జై జవాన్ జై కిసాన్ అన్నటువంటి ఈ దేశంలో జై జవాన్ కు రక్షణ లేదు, జై కిసాన్ ఈనాడు పొట్ట నిండా తినేటటువంటి పరిస్థితి లేదు. రైతులను మోసం చేస్తున్నారు, జవాన్లను మోసం చేస్తున్నారు, దేశాన్ని మోసం చేస్తున్నారు. ఎటువంటి పలక వర్గాలు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. కాబట్టి రైతును రక్షించబడాలి, జవాన్ని రక్షించబడాలి, దేశాన్ని రక్షించబడాలి, వ్యవసాయ రంగాన్ని రక్షించబడాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ దేశవాసులుగా, ఈ దేశ భారతీయ వాసులుగా ఆత్మాభిమానం కలిగినటువంటి, జాతీయ వాదం కలిగినటువంటి కమ్యూనిస్టులుగా ఈనాడు ఈ పోరాటం అనేటటువంటి జరుగుతుంది. ఖచ్చితంగా ఈ జిల్లా యంత్రాంగం కూడా, రెవెన్యూ యంత్రాంగం కూడా నిష్పక్షపాతంగా సర్వేలు చేసి పాస్ పుస్తకాలు ఇచ్చే అందరికీ ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళంతా దరఖాస్తులు ఇస్తారు, పరిశీలన చేసి వాళ్ళందరూ కూడా రైతు బంధు పథకం ఇవ్వాలనేటటువంటిది సామరస్యంగా శాంతియుతంగా జరుగుతున్నటువంటి ధర్నా ఇది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం స్పందించి పరిష్కారం చేయాలనేటటువంటి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ పరిష్కారం చేయకపోతే ఖచ్చితంగా ప్రతి మండల కేంద్రంలో పెద్ద ఎత్తున రైతులు ముట్టడించి ఎంఆర్ఓ ఆఫీసులను దిగ్బంధించి పెద్ద ఎత్తున రైతాంగ ఉద్యమం జరుగుతుంది ఈ జిల్లాలో అనేటటువంటి హెచ్చరిక చేస్తూ ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కరించాలనేటటువంటి మనవి చేస్తూ ఎప్పటి నుంచో చేస్తున్నాం. ఈ దేశంలో రోజుకి 45 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎంతమంది? 45 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఈ రోజుల్లో. ఎందుకంటే బడా పారిశ్రామికవేత్తలకి మొత్తం రుణమాఫీ చేస్తున్నారు. 2 లక్షల కోట్లు రుణమాఫీ చేసింది కేంద్ర ప్రభుత్వం బడా పారిశ్రామికతే. అది మరి అదే రైతులకి మరి ముంబైలో నాసిక్ నుంచి ముంబై దాకా 8 రోజులు వారం రోజులు పాదయాత్ర చేశారు ఎండల్లో రైతులు. కాళ్ళు బొబ్బలు కట్టిపోయి పగలనక రాత్రనక తిండి తిప్పలేక వారు పాదయాత్ర చేస్తుంటే ఏం చేస్తున్నారు మరి మన ప్రభుత్వాలు? ఎందుకు ఈ రైతులు ఇలాగా పంపుతున్నారు? మొన్న కూడా ఢిల్లీలో ఒక యాత్ర జరిగింది. వాళ్ళని ఎలా అది చేశారు? వాటర్ ట్యాంకులు పెట్టారు, మరి దుకాకులు ధ్వనులు మోగింది ఈ రైతులను ఆపడానికి. మన దేశంలో పౌరులకి ఇదే నా పరిస్థితి. ఇంత దారుణంగా మరి రైతులు చూస్తున్నారంటే మనం అన్నం తెచ్చినప్పుడే రైతులే మనం పట్టించుకున్నప్పుడు మరి ఎవరిని పట్టించుకుంటారు? అంత నిర్దాక్షిణ్యంగా ఎందుకు రైతులు నిర్చేస్తున్నారు? వాళ్ళు అడిగేది ఏమంది? ఒక గిట్టుబాటు ధర కావాలి, లేకపోతే ఒక రుణమాఫీ కావాలి. అయ్యా మాకు కావాల్సింది ఏంటంటే మంచి ఎరువులు కావాలి. మరి ఇటువంటి దారుణమైన వైపరీత్యం జరిగినప్పుడు మాకు కొంచెం సహాయం కావాలి. ఏదో వాళ్ళు అడుగుతుంది, ఏమవుతుంది మీకు? డబ్బులు లేవా? ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే రైతు బంధు పథకం అని చెప్తున్నారు.
రైతు బంధు పథకం ఎవరికి వస్తుంది? రైతు బంధు పథకం బడా బడా రైతులు కూడా బడా బడా పెట్టుకోవడానికి కూడా ఎన్నో ఎకరాలు రైతులు కూడా రైతు బంధు పథకం ఇస్తున్నారు. ఎందుకండి? వాళ్ళకి వందల వేల ఎకరాలు ఉంటారు కూడా రైతు బంధు పథకం. ఎందుకండి? మరి కౌలు రైతుల సంగతి ఏంటండి? వాళ్ళు మనుషులు కదా, వాళ్ళు రైతులు కదా, వాళ్ళు ఎందుకు ఇవ్వరు మీరు? అంటే పని చేసిన వాళ్ళు ఎప్పుడు పని చేస్తూనే ఉండాలి, వాడికి యాజమాన్యం హక్కులు రాకూడదు అనేది మీ ఆలోచన, వాడిని అణిచివేయాలనేది మీ ఆలోచన. ఎంతకాలం అండి ఇది? పాత పుస్తకాల కోసం నేను 27 కోట్ల భూమి కోసం ఒక 7 నెలలు 8 నెలలు నిలిచాను ఎంఆర్ ఆఫీస్ చుట్టూ. మొన్న చూశాడు నేను, తిరిగి తిరిగి ఎందుకు పుట్టింది? నా భార్య నడవలేక పైకి మెట్లకి పట్టుకుని ఎక్కాల్సి వచ్చింది. ఆమె 16 పంటల భూమి ఉంది. ఎన్నిసార్లు తిరుగుతాడు? ఒకరోజు ఉయ్యాలో అంటాడు, ఒకరోజు ఆయన సర్వే చేశాడని అంటారు, ఒకరోజు ఇంకొక పట్టాలు పట్టుదల అంటారు. ఇంటి చూస్తే మనకి సర్వర్ పనిచేయదు, సర్వర్ గమనం అయిపోయింది అంటారు. ఏంటండి ఇది? ఎంతకాలం నేనైతే తిరిగాను, కానీ పేద రైతు రెక్కాడు తెగాలంటే ఒక్క పేద రైతుకి పాప వాడికి డబ్బులు ఉంటాయా? ఎన్నిసార్లు తిరుగుతాడు బుక్కుల కోసం, పాసుబుక్కుల కోసం. అందుకే నేను కూర్చున్నాను. ఎందుకో తెలుసా? డాక్టర్గా నేను డబ్బునే చూశాను, కానీ ఈ సమాజంలో డబ్బులు చూస్తున్నాను ఇప్పుడు. అందుకోసం నేను కూర్చున్నాను, అందుకోసం నేను ప్రారంభించాను ఈ సపోర్ట్. రైతుల కోసం పట్టించుకున్నప్పుడు రైతులు ప్రభుత్వాలు కనుక పట్టించుకోకపోతే పరిస్థితి చాలా ఘోరమండి. ఈ 45 ఆత్మహత్యల రోజుకు జరుగుతున్న ఆత్మహత్యలు ఆపక మనం ఆపలేకపోతే మనం చదువుకున్నాము, ఒక సమాజంలో నివసిస్తున్నాము. మరి ఎందుకండి? ఎప్పుడు జరుగుతుంది ఇది? ఎన్నిసార్లు ఎన్ని నెలల నుంచి చెప్పుతున్నారండి? ఒకరోజు ఎన్నికలు అంటారు, జనరల్ ఎన్నికలు అంటారు, ఒకరోజు పంచాయతీ ఎన్నికలు వస్తాయి, ఇప్పుడు మళ్ళీ మున్సిపాలిటీ వస్తాయి, తర్వాత ఎంపీ ఎన్నికలు వస్తాయి. ఎంతగా వస్తే అక్కడే ఉంటుంది. ఎన్నికలు లేనప్పుడు అయితే మళ్ళీ వెరిఫికేషన్ పోతారు, అక్కడ ఎవరు దొరకట్లేదు పనిచేసేవాడు. మరి ఎప్పుడొచ్చి ఆఫీసు నేను చెప్తున్నాను, మీరు అపాయింట్ చేసుకోండి, మీరు అపాయింట్ చేసుకోండి వర్కర్స్ని, కాంట్రాక్టర్ అపాయింట్ చేసుకొని పనులు చేయండి. ఎక్కడెక్కడైతే పనులు అవుతున్నాయో అక్కడ జరిపించి చూడండి. ఒక పేదవాడికి సపోర్ట్ ఇవ్వబడింది. మేము కావాల్సింది పేదవాళ్ళ కోసమే, మేము పోరాటం చేసింది పేదవాళ్ళ కోసమే. కాబట్టి మనం రైతుల ఆత్మహత్యలు ఆపాలి. ఆపాలి అంటే ఏదైతే ఇప్పటి వరకు ఆయన పోరాడాడో, ఏదైతే ఆయన మాట్లాడాడో, ఏదైతే డిమాండ్ అయిన ఉండేదో అవన్నీ జరగాల్సిందే. జరిగి మరి రైతులు హక్కులు ఇవ్వండి. ఇప్పుడు మరి అటు ఇవ్వమంటున్నారు, అది నమ్మ చేస్తున్నాడు, హక్కులు ఇవ్వండి. పేదల భూములు పంచండి. వాళ్ళని కూడా మన మనుషులుగా చూడండి. పంచండి. మంచి మహిళలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రెస్ మిత్రులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. పోలీస్ పెద్దలకు కూడా నమస్కారం. సార్, ఈ రోజు ఏమవుతుందంటే 800 ఎకరాల భూమి ఉన్నటువంటి పెద్ద మనిషికి లక్షల రూపాయలు కూడా ఇంటికి ఇచ్చారు. 2 ఎకరాలు ఉన్నటువంటి పేద రైతుకు చెక్కురాలే బుక్కురాలే. ఈ విషయం చెప్పడం కోసం వచ్చిన తప్ప ఎన్నికల్లో ఎంపీగా గెలవడానికి రాలేదు, ఎమ్మెల్యే గెలవడానికి రాలేదు. మేము వచ్చింది పాస్బుక్ల కోసం తప్పింకోటి కాదనేది కూడా పోలీస్ పెద్దలు గమనించాలి. మేము ఏదో అల్లరి చేయడానికి కూడా రాలేదు. 16 కిలోమీటర్లు కంపెనీ లోయంగా నడుచుకుంటూ వచ్చినాం. వచ్చింది చెప్పడం కోసం తప్పింకోటి కాదని కూడా పోలీస్ పెద్దలు గమనించి మా విన్నపాన్ని అధికారులకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉన్నది కాబట్టి ఆ పని చేస్తారని చెప్పి పోలీస్ పెద్దలకు తెలియజేస్తూ, ఈరోజు రెవెన్యూ ఆఫీసులో పట్వారులు లేరు, ఎంఆర్ఓలు లేరు, గిర్రవారులు లేరు. రెవెన్యూ రికార్డ్ అంతా సత్యనాశ అయినటువంటి పరిస్థితి ఉంది. ఆ రెవెన్యూ రికార్డ్ అంతా కూడా ఎవరికి పనిచేస్తుందంటే హైదరాబాద్ నుండి వచ్చి లక్షల రూపాయలు పెట్టి 100 ఎకరాలు కొంటున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు పనిచేస్తున్న రెవెన్యూ యంత్రాంగం తప్ప పేద దళిత గిరిజనులకు మంచిదైతే కాదని ఈ సందర్భంగా తెలియజేయడం కోసం ఇంటికి రావడం అనేది జరిగింది. పెద్దలారా, ఈరోజు రైతులు 2 ఎకరాల భూమి ఉంటే ఇప్పుడు నిన్నమున్న కేసీఆర్ పెట్టినటువంటి సర్వే సంబంధించి చూస్తే 2 ఎకరాలు ఉంటే 1 ఎకరం ఉన్నది. ఆ భూమి పోయిందని చెప్పి పేద రైతులంతా కొండే అట్లా తీసుకుపోయి బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. నాకున్న తాతల నుండి కాపాడినటువంటి 2 ఎకరాల భూమి ఇప్పుడు 1 ఎకరైంది. ఇంకో ఎకరం ఇక్కడ పోయి సారా అంటే రెవెన్యూ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అది కొనవాలి, దాంట్లో భూమి వేరియేషన్ ఉన్నది, లేకపోతే ఆ భూమి పక్కపోయింది, రికార్డు తప్పైంది అని చెప్పి ఇంకా భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి రెవెన్యూ యంత్రాంగం వాళ్ళు చేస్తున్నారు. ఇది గమనించి కలెక్టర్ సారు, కలెక్టర్ రెవెన్యూ యంత్రాంగం అంతా పేద రైతులకు సంబంధించి చూస్తే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 70,000 మంది
Pasti.